ఇటీవల కాలంలో టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడికి కొని తినే పరిస్థితిలో లేని విధంగా టమాటా ధరలు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్తన్రెడ్డి చొరవ చూపారు. ప్రజలపై భారం తగ్గించేందుకు ధరలు తగ్గే వరకు రాయితీపై టమాటాలు అందిస్తామని మంత్రి కాకాని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 రైతు బజార్లలో కేజీ టమాటాలను 50 రూపాయలకే అందించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే 600 టన్నులకు పైగా టమాటాలను సేకరించి 6 కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. మదనపల్లి, పలమనేరు రైతుల నుంచి టమాటాలను సేకరించి 3 కోట్ల రాయితీని ప్రభుత్వం భరించినట్లు చెప్పారు. టమాటా ధరలు తగ్గేంత వరకు రైతు బజార్లలో కేజీ 50 రూపాయలకే లభించడం కొంత ఊరట కలుగుతుందని పేద ప్రజలు అంటున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.